శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగండలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శాంతిధామం మరియు ఆలయాన్ని దర్శించబోతున్నాం. ఇప్పుడు మనం వాసవి మాత చరిత్రను తెలుసుకుందాం. పెనుగొండని కుసుమశ్రేష్ఠి అనే రాజు పరిపాలించేవారు. ఆయన భార్య కుసుమామ్మ ఈ ప్రాంతాన్ని వేంగి అని పిలిచేవారు. అలాగే ఈ ప్రాంతానికి చక్రవర్తి విష్ణువర్ధుడు. కుసుమశ్రేష్ఠికి చాలా కాలం సంతానం కలగలేదు. ఈయన గురువు అయిన భాస్కరాచార్యులు వారిని చాలా ప్రార్థించాడు సంతానం కోసం. అప్పుడు భాస్కరాచార్యులు వారు, నీవు కూడా దశరథ మహారాజు చేసినట్టుగా పుత్రకామిష్టి చేయమన్నారు. ఆ యజ్ఞ ఫలంగా ఆయనకి రెండు ఫలాలు చేతిలో పెట్టారు. కుసుమాంబ ఆ రెండు ఫలాలను భుజించాక గర్భవతి అయినారు. ఈమెకు ఇద్దరు సంతానం కలిగారు, ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల. అమ్మాయికి వాసవి అని, అబ్బాయికి విరూపాక్షుడు అని పేరు పెట్టారు. విరూపాక్షుడికి రాజుకు కావలసినటువంటి విద్యలను నేర్పించారు. అమ్మాయికి పురాణేతిహాసాలు శాస్త్రాలు నేర్పించారు. వీరికి కులదైవం నగరేశ్వరుడు. ఈమె శివాలయానికి చాలా భక్తిగా వెళ్ళేవారు. ఈమెకు వివాహం మీద ఆసక్తి లేదు. ఆమె ఎప్పుడూ కూడా ధ్యానంలోనే ఉండేవారు. ఒకనాడు ఉత్సవాల సందర్భంగా విష్ణువర్ధనుడు ఆ ప్రాంతానికి వచ్చారు. అప్పుడు నగరేశ్వరుని దర్శించడానికి శివాలయానికి వస్తాడు. ఆ సమయంలోనే విష్ణువర్ధనుడు వాసవిని చూస్తాడు. మహా సౌందర్యవతి అయిన ఆమెను వివాహం చేసుకుందామని అనుకుంటాడు. విష్ణువర్ధనుడు వెంటనే మంత్రిని పిలిచి పెనుగొండ వెళ్ళి కుసుమశ్రేష్ఠిని కలిసి వాసవిని పెళ్లి చేసుకోవడానికి తన అనుమతిని తీసుకుని రమ్మని పంపుతాడు. మంత్రి ఈ విషయాన్ని కుసుమశ్రేష్ఠికి తెలియజేస్తాడు. అప్పుడు కుసుమశ్రేష్ఠి, అయ్యా, మేము వైశ్యులం, క్షత్రియ కులానికి చెందిన రాజుతో వియ్యం అందుకోలేం, ఇది అసాధ్యం అని చెప్తాడు. ఆయన నిర్ణయం తెలుసుకున్న రాజు వాసవితో తన పెళ్లికి అంగీకరించకపోతే ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవడానికి కూడా వెనుకాడనని, దండయాత్రకి కూడా వస్తానని మళ్ళీ మంత్రితో రాయబారానికి పంపిస్తాడు. దీనితో పెనుగొండ ప్రజలు అయోమయంలో పడ్డారు. అప్పుడు కుసుమశ్రేష్ఠి తన గురువైన భాస్కరాచార్యులు వారి అనుమతితో తమ జాతి వారందరితో ఒక సమావేశం పెట్టారు. ఏమి చేయాలి ఇప్పుడు అని. ఆ సమావేశానికి 714 గోత్రాల కుటుంబాల వారు మొత్తం సమావేశమయ్యారు. అందులో కొంతమంది, రాజు దండయాత్రకి వస్తా అంటున్నాడు, రక్తపాతం ఎందుకు, రాజుగారికే ఇచ్చి వివాహం చేద్దామని అన్నారు. కానీ 102 గోత్రాల వారు మాత్రం ఒప్పుకోలేదు, కులాచారం తప్పకూడదు, అందులోకి అమ్మాయికి కూడా ఇష్టం లేదు. ఇంతలో వాసవి అమ్మవారు వచ్చి, హింస వద్దు, అహింసా మార్గంలోనే వెళ్దాం, నేను అగ్నిప్రవేశం చేస్తా, ఆత్మాహుతి అయినా చేసుకుంటా కానీ వివాహం చేసుకోను అని చెప్పాను. ఈ 102 గోత్రాల వారు, నువ్వు ఆత్మాహుతి చేసుకుంటే మేము కూడా మీతో పాటే ఆత్మాహుతి చేసుకుంటాం అంటారు. గోదావరి నదీ తీరంలో ఆత్మాహుతికి కుండాలు ఏర్పాటు చేశారు. 102 గోత్రాల వారిలో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క దంపతులు వచ్చారు. అక్కడ ఉన్నవారి అందరికీ ఒక్కటే అనిపించింది, ఈమె ఏదో భగవత్ అంశ. అమ్మ, ఆత్మాహుతికి కూడా సిద్ధపడుతున్నావు, మా నువ్వు ఏ దేవత అంశమని అడుగుతావు. అప్పుడు వెంటనే అమ్మవారు ప్రత్యక్షమయ్యి చతుర్భుజిగా, నేను ఆర్య మహాదేవి అంశతో జన్మించాను, వైశ్యుల ఆత్మాభిమానాన్ని వారి యొక్క త్యాగాన్ని ప్రపంచానికి తెలియజేయడమే నా ఉద్దేశం అని చెప్పి మానస్వరూపంతోటే అగ్నిప్రవేశం చేసింది. ఇంతలో దండయాత్రకు వచ్చిన రాజు మంటలలో కాలిపోతున్న ఆమెను చూసి రక్తం కక్కుకుని మరణించాడు. ఈ విషయం తెలిసిన రాజరాజ నరేంద్రుడు ఆయన యొక్క కుమారుడు ఆగమేఘాల మీద వచ్చి తన తండ్రి చేసిన తప్పుకు విరూపాక్షులను క్షమాపణ అడుగుతాడు. ఎక్కడైతే ఆమె ఆత్మాహుతి చేసుకుందో ఆ పెనుగొండలోనే అక్కడ ఒక ప్రతిమా స్వరూపంగా ఆమెకు దేవాలయం కట్టించారు. అమ్మవారితో పాటు ఆత్మాహుతికి సిద్ధపడిన 102 గోత్రాల వారికి గుర్తుగా అక్కడ స్తంభాల మీద వాళ్ళ గోత్ర ఋషులు, మూల పురుషులు ఎవరు అని వ్రాసి ఉంచారు. అలాగే ఆలయంలో దక్షిణం వైపు మండపం కనిపిస్తుంది. అక్కడ అమ్మవారు అగ్నిలో ఆహుతి అయ్యి జగజ్జననిగా దర్శనమిచ్చిన విగ్రహాలు, కులగురువు, కుటుంబం అన్నీ ఉంటాయి. మీరు తప్పనిసరిగా దర్శించండి. మీలో ఎంతమంది ఈ దేవాలయాన్ని దర్శించారో, దర్శించాలనుకుంటున్నారు, మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.